చాలా మంది కూడా కరోనా నుంచి మేము బయటికి వచ్చాం, కరోనా జయించాం, ఇంకా మాకు ఒక 3 నెలలు 6 నెలలు ఏం కాదు అనేసి చాలా మంది సంబరపడుతున్నారు, ఖుషి అవుతున్నారు. కానీ కరోనా వచ్చిన వాళ్ళకు కూడా చాలా సీరియస్ అంటే సీరియస్ కండిషన్ ఉంది. సో కరోనా నుంచి కోలుకున్న వాళ్ళకు కూడా అది భారీ షాకింగ్ న్యూస్ అనొచ్చు. సో చాలామంది మాకు ఇమ్యూనిటీ డెవలప్ అయింది, ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా ఉన్నాయి, కరోనా వచ్చిపోయింది కాబట్టి మళ్ళీ రాదు, మేము మాస్కులు పెట్టాం, మేము రోడ్ల మీద చిల్లరగాలాగా వేస్ట్గాలాగా ఫాల్తుగాలా తిరుగుతూనే ఉంటాం మేము, మేము లేబర్ నా కొరకులం, మేము మాస్కులు మాకు అక్కర్లేదు. చాలామంది అంటే అందరిని అనట్లేదు, చాలామంది మాస్కులు లేకుండా శానిటైజర్ లేకుండా చిల్లర నా కొరకులు ఇంకా తిరుగుతున్నారు, బేబర్స్ నా కొరకులు, ఫాల్తు నా కొరకు. సో వీళ్ళ వల్ల ఇప్పుడు ఈ మన దేశానికి ఈ పరిస్థితి ఏర్పడ్డది, మన రాష్ట్రానికి కూడా ఈ పరిస్థితి ఏర్పడింది. చాలామంది కూడా అంటే చాలామంది విరక్తి వచ్చో లేదో అంటే ఇంకా కరోనా తగ్గిపోయింది కదా అని ఇంకా ఇంత కఠినమైన చర్యలు మనకు ఎందుకు అవసరం లేదు, మాస్క్ పెట్టుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. నాకు ఎలా అనిపిస్తుంది అంటే మాస్క్ ఎన్ని రోజులు పెట్టుకుని ఇప్పుడు తీసేసి ఏదో లోటు ఏదో జరుగుతుందంటే మన బాడీ నుంచి ఏదో పోయి మిస్ అయింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో కానీ ఈ చెత్త నా కొడుకులు చాలామంది కూడా మాకు ఏం రాదు అని కొంతమంది లేదు అంటే పెట్టుకొని చెవులు నొప్పి లేదంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి కొంతమంది వదిలేయడం, అట్లా చేయడం వల్ల ఆ జనాల మూర్ఖత్వం వల్లనే ఇప్పుడు మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఈ పరిస్థితి ఉంది. మనం ప్రతి విషయంలో గవర్నమెంట్ని తిట్టడం, గవర్నమెంట్ని మీద దుమ్ము పెట్టేయడం, అంటే ప్రతిసారి గవర్నమెంట్ ప్రభుత్వాలను తిట్టడం కన్నా ఫస్ట్ మనం కరెక్ట్గా ఉంటే అసలు ఇలాంటి సిచ్యువేషన్ రాకపోయేది. మనం ఎంత దారుణం అంటే ఇప్పుడు చెప్తాను, ప్రతి ఒక్కరు కరోనా మాకు యాంటీడోస్ వేసుకున్నా మాకు రాదు, లేదంటే నాకు వచ్చిపోయింది ఇంకా రాదు అని, అంటే వచ్చి తగ్గిన వాళ్ళ పరిస్థితి వస్తుందా రాదా అనేది పక్కన పెడితే వచ్చి తగ్గిన వాళ్ళ పరిస్థితి ఎంత దారుణం అంటే చెప్తున్నాను చూడండి, చదువుతున్నాను. కరోనా వైరస్ బారిన పడిన వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా దాని ప్రభావం శరీరంలోనే ఉంటుంది, ఈ సంగతి తెలిసింది. కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత చాలామందికి షుగర్ నిర్ధారణ అవుతుంది, అంటే షుగర్ లేని వాళ్ళకు కూడా షుగర్ అంటే కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత షుగర్ లెవెల్స్ అనేది భారీ ఎత్తున పెరుగుతుందండి. సో అది కూడా మన జీవితకాలం ఉండే రోగమే కదా. సో అది షుగర్ లెవెల్ పెరుగుతూ వస్తుంది. సో అది కొంతమంది పరిశోధనలు చేయంగా కూడా బయటపడ్డది, ఇది పెద్దలతో పోలిస్తే పిల్లలకు ఎక్కువగా ఉందట, అంటే పెద్దల కన్నా పిల్లలకే ఆ సమస్య అనేది ఎక్కువ ఉంటుంది అంటే కనిపిస్తుంది. సో అక్కడ అంటే చాలామంది పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు టెస్ట్ చేయంగా పెద్దవాళ్ళకు ఒక 30-40% వస్తే పిల్లలకు 60-70% ఈ ప్రాబ్లం అనేది వస్తుందంటండి. సో అది శాస్త్రవేత్తలు కూడా కొంతమంది లక్షల మంది మీద అట్ట ఏది పరిశోధనలు చేయంగా పరిశీలించగా ఈ విషయం అనేది వెల్లడికి వచ్చింది, బయటపడ్డది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం కరోనా సోకిన తర్వాత డయాబెటిక్ బారిన పడుతున్నట్లు తెలుస్తుంది. అంటే ఆ మంచిగా ఉన్న పర్సన్ అంటే ఎక్సర్సైజ్ చేసేది అన్ని రకాలు యోగా చేసే పర్సన్స్ కూడా దీని బారిన పడుతున్నారంట. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి, అంటే ఎవరు పట్టించుకోవట్లేదు బేసిక్, కానీ దానివల్ల ఎంత ప్రభావం మీకు అర్థమవుతుంది నేను చదువుతుంటే. సో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం కరోనా ఇప్పుడు చెప్పాను కదా డయాబెటిక్ అంటే ఆ ప్రాబ్లం వస్తుంది, దీని వలన డయాబెటిక్ రోగుల సంఖ్య ఊహించలేనంత స్థాయిలో పెరుగుతున్నారంట. అంటే షుగర్ రోగము ఊహించలేనంత మంది అంటే మిలియన్ అని ఇచ్చిన అంటే ఆ రేంజ్లో బయటపడుతున్నారంట. సో తయారు చేసే గ్రంథాన్ని ఇబ్బంది ఎదుర్కొంటున్న చాలామంది ఈ సమస్య బారిన పడుతున్నారు అని తెలుస్తుంది. కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యులు నిపుణులు చెబుతున్నారు. సో నెగిటివ్ వచ్చిపోయిన 3 నెలల తర్వాత కూడా ఈ పరిస్థితి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదు అంటే డయాబెటిక్ ప్రాబ్లం వస్తుందట. అయినా సరే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు అంటే వచ్చిన తర్వాత కూడా తగ్గిపోయిన తర్వాత 3 నెలల తర్వాత కూడా మళ్ళీ మనం షుగర్ టెస్ట్ కానీ లేదంటే ఈ ర్యాపిడ్ టెస్టో లేదంటే యాంటీపీసీఆర్ కంపల్సరీ చేయించుకోవాలని చెప్తున్నారు. దీని వలన కరోనా వల్ల గుండె మెదడు కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. అంటే ఇవన్నిటి వల్ల గుండె మెదడు కిడ్నీ అంటే మనకు తెలిసిందేగా షుగర్ వల్ల కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది, కిడ్నీ సమస్యలు బయటపడుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ ఉన్నాయని వైద్య నిపుణులు మనకు చెప్తూనే ఉన్నారు. సో అది కాకుండా కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత కొంతమందికి గుండెపోటు షుగరు వస్తున్నాయి. సో తెలిసిందేగా అంటే చాలామంది ఇప్పుడు సెకండ్ వేవ్ అయితే చాలామంది హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల చనిపోతున్నారు, అది కూడా కరోనా ప్రాబ్లమే. సో గుండెపోటు వల్ల చాలామంది చనిపోతున్నారు, షుగర్ ఎట్లాగో ఇంక్రీజ్ అవుతున్నారు. ఇంట్లో షుగర్ పెరిగితే పర్లేదు, ఒంట్లో షుగర్ పెరిగితేనే ప్రాబ్లం. సో అదొకసారి గమనించండి, కరోనా తగ్గిన తర్వాత కూడా షుగర్ కంట్రోల్ కావడం లేదని
వైద్యులు చెప్తున్నారు. అంటే షుగర్ ఒకప్పుడు 120 అలా ఉన్నది, 300-400 కరోనా టైంలో ఉన్నాక కరోనా తగ్గిన తర్వాత కూడా దాని కంట్రోలింగ్ అనేది లేదంటాడు. అది కాకుండా మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వాళ్ళకు పాలసీ ఇవ్వడానికి బీమా కంపెనీలు కూడా, అంటే మనం కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ చేయించుకుందామంటే కూడా కంపెనీలు ముందుకు రావట్లేదు అంటారు. అంటే అర్థం చేసుకుని, మనిషి కరోనా వస్తే కూడా డేంజరే, కరోనా వచ్చినాక కూడా బతుకుతాడా లేదా అనే ఒక డౌట్ కూడా జన అంటే కంపెనీలకు కూడా అర్థమవుతుంది. అంటే వీడు ఎప్పుడు చేస్తాడో తెలియదు. అలాంటి వాడికి మనం ఇన్సూరెన్స్ చేయడం కూడా వేస్టే. ఆడగట్టే 1,000-2,000 అంటే 10,000లకు 1 ఇయర్లోనే చనిపోయే ఛాన్సెస్ ఉంది అని వాళ్ళు కూడా వెనుక ముందు ఆలోచిస్తున్నారంటారు చాలామంది. సో భారీ నష్టపోయినట్లు, అంటే ఈ కంపెనీల వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు ఇన్సూరెన్స్ చేయించుకున్న వాళ్ళు కూడా కరోనా వచ్చి చనిపోవడమో లేదంటే వాళ్ళ ట్రీట్మెంట్కో అలాంటి వాళ్ళు కూడా కంపెనీలు భారీ ఎత్తున నష్టపోయారు చాలా. కొంతమంది అయితే చేతులు ఎత్తేసారు, మీరు వెళ్ళండి, మీరు జాయిన్ కండి అని చెప్పడము, లేదంటే మేము కార్డు ఇస్తా, మా కార్డు ఉంది కదా, అది మీరు పనిచేస్తే మీరు వెళ్ళి జాయిన్ కండి అని. వాళ్ళు ఆ ధీమాతో ఫస్ట్ ఎమర్జెన్సీని ఎంతో అంత కట్టి మనకు డబ్బులు వస్తే కానీ జాయిన్ కావడం, తర్వాత కార్డ్ పనిచేయకపోవడం. ఎందుకు పని చేస్తారంటే వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే మీకు ఆల్రెడీ షుగర్ బీపీ ఉంది, మాకు చెప్పకుండా మీరు పాలసీ తీసుకున్నారు, సో అవి వల్లనే ఈ ఇంత సీరియస్ అయింది కాబట్టి మాకు సంబంధం లేదని వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. అంటే దీనివల్ల కూడా ఎందుకంటే ఆ చేతులు ఎత్తేస్తాడు అంటే చేతనా కూడా వాడు ఎత్తేస్తారు. కానీ నిజాయితీగా చేసే కొన్ని కంపెనీలు ఉంటాయి, వాళ్ళు మాత్రం వీళ్ళు కట్టే 100,000 లేదంటే 10,000-20,000 5,00,000-10,00,000-20,00,000 వరకు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే పరిస్థితి వచ్చింది. దానివల్ల కంపెనీలు కూడా భారీ ఎత్తున నష్టపోతున్నాయి. సో అందుకని వాళ్ళు కూడా మనకు ఇవ్వాలి అంటే పాలసీ తీసుకుంటున్నారంటే వాళ్ళకి దానికి సంబంధించిన టెస్టులను చేయించుకోవడం, వాళ్ళకి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే మనకు ఆ బీమా అనేది చేస్తున్నారండి. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత కూడా 3 నెలల వరకు కూడా ఇదే ఎఫెక్ట్ ఉంటుంది. సో దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, గుండెపోటు, సో కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం అనేది చాలా రకాలుగా బాడీలో ఒక్కసారి కరోనా వచ్చిపోయింది, ఏ నాకు తగ్గిపోయింది కానీ ఖుషి కాడానికి లేదండి. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్యూచర్ మొత్తం బతికినంత కాలం ఏదో ఒక రోగం వెంటాడుతూనే ఉంటుంది కరోనా వల్ల. అందుకని మీరు చాలా జాగ్రత్త ఉండండి, సేఫ్గా ఉండండి, వీలైతే ఫేస్ అది పెట్టండి, షీట్ పెట్టండి, లేదు అంటే మాస్క్ పెట్టండి, కుదిరితే స్పెట్స్ కూడా పెట్టుకోండి బయటికి. సో అంతేగాని మాస్కులు లేకుండా, శానిటైజర్ లేకుండా, ఫేస్ షీల్డ్ లేకుండా మీరు బయటికి వెళ్ళి మీరు ఇబ్బంది పడడం కాకుండా మీ వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారు. సో ఆ ప్రాబ్లం లేకుండా చూసుకోండి ఫ్రెండ్. మీకు ఇవి ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.